ప్రమాదంలో చనిపోతే 2 లక్షలు, హత్యకు గురైతే 3 లక్షలు, రేపు కేసు బాధితురాలికైతే 5 లక్షలు, ప్రేమోన్మాదానికి బలైతే 10 లక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసైతే ఈ పరిహారం ఇంకాస్త పెరుగుతుందేమో. పాలకులు చేయాల్సింది ఇదేనా? పరిహారం ఇస్తే పరిష్కారం దొరికినట్టేనా? సమస్య మూలాలపై దృష్టి పెట్టి భరోసా చూపించాల్సిన వాళ్లే పరిహారం అనే పరదా కింద నిజాల్ని కప్పేస్తామంటే ఎలా? యాక్సిడెంట్, మర్డర్, రేప్, దారుణం ఏదైనా కావచ్చు, బాధిత కుటుంబాలకు ప్రభుత్వాలు పూర్తి అండగా నిలబడాలి, ఆర్థికంగానూ కాస్త ఆదుకోవాలి. ఈ విషయంలో మరో మాటకి తావే లేదు. కానీ డబ్బుల సాయమే సర్వ రోగ నివారణ అన్నట్టు వ్యవహరించడంతోనే ఈ సమస్య అంతా. గుంటూరు జిల్లాలో ఇటీవల జరిగిన రమ్య హత్యోదంతాన్ని తీసుకోండి. మతోన్మాది ఘాతకానికి బీటెక్ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. ప్రభుత్వం వెంటనే స్పందించి 10 లక్షల పైచిలుకు పరిహారం ప్రకటించింది. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగానికి హామీ ఇచ్చింది. అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యల ఘటనలు ఈ 2 ఏళ్లలో చాలానే జరిగాయి. ప్రతిరోజు పరిహారం అయితే ఇస్తున్నారు, కానీ ఈ తరహా ఘోరాలే జరగకుండా భద్రత కల్పించలేకపోతున్నారు. దీనికి కోరల్లేని చట్టాలే కారణమా? శాంతి భద్రతలు మెరుగుపరచడంలో ఎక్కడుంది లోపం? నిందితులకు కఠిన శిక్షలు ఎందుకు పట్టడం లేదు? దిశ చట్టమో మరొకటో అంకుశంగా పనిచేస్తూ ఉంటే ఈ నేరాలు ఎందుకు పెరుగుతాయి? ఈ ఉన్మాదులు ఎందుకు కనిపిస్తాయి? అత్యాచారాలు, హత్యలు, దాడుల తరహా సంఘటనలో దళితులు, బడుగులకు సరైన న్యాయం జరగటం లేదనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనే తీసుకుంటే అక్కడ బాధితులకు 1 కోటి రూపాయల పరిహారం ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు గుంటూరు ప్రేమోన్మాది చేతిలో హత్య గురైన దళిత యువతి రమ్యకు 10 లక్షల పరిహారం ప్రకటించారు. దీన్నే ఎత్తి చూపిస్తున్నాయి దళిత సంఘాలు. దీనిపైనే గట్టిగా నిలదీస్తున్నాయి. డబ్బులు ఇస్తేనో, ఇంటికో ఉద్యోగం ప్రకటిస్తేనో న్యాయం జరిగినట్టు కాదని మేధావులు కూడా అభిప్రాయపడుతున్నారు. దోషులకు పడే శిక్షలు చూస్తే మిగతా వాళ్ల వెన్నులో వణుకు వచ్చేలాగా చట్టాలు ఉండాలి అంటున్నారు. ఆయేషా మీరా కేసులో ఆమె తల్లి షంషాద్ బేగం పరిహారం కోసం కాకుండా న్యాయం కోసం ఇప్పటికీ ఉద్యమం సాగిస్తూనే ఉన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో ఆయన కుమార్తె సునీత కూడా కోర్టులను ఆశ్రయించి పోరాడుతూనే ఉన్నారు. ఇలాంటి ఉదాహరణలు ఇంకా కొన్ని ఉన్నాయి. వాళ్ళంతా కోరుతోంది పరిహారం కాదు, న్యాయం. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగానో మరో కారణం వల్ల కొందరు మాత్రం రాజీ పడుతున్నారు. పోయిన ప్రాణం ఎలాగూ రాదు, కనీసం పరిహారంతో అయినా లైఫ్ సెట్ అవుతుందనే మైండ్ సెట్ వాళ్లలో క్రియేట్ కావడానికి ప్రభుత్వ తీరే కారణమని దళిత సంఘాలు, విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇలాంటివన్నీ చూస్తున్న నేపథ్యంలో పరిహారం ఎవరికి, ఉద్యోగాలు ఎవరికి, చట్టాలు ఏం చెప్తున్నాయి, పాలకులు ఏం చేయాలి, ఇలాంటివన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ఇక ఇవే విషయాలపై మనతో మాట్లాడడానికి మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. అలాగే జనసేన జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్యనారాయణ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షురాలు జోత్స్న మేడం ప్రొఫెసర్ గారు కూడా మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. శ్రావణ్ గారు నమస్కారం సార్. నమస్కారం శంశీరావు గారు. ఎస్ సార్, మీరు అక్కడే ఉన్నారు, ఎన్నో కేసులు వాదిస్తున్నారు, మరెన్నో కేసులు చూస్తున్నారు. రమ్య ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వద్దని మేము అంటలేదు, ల్యాండ్ ఇవ్వద్దని మేము అంటలేదు, ఉద్యోగం ఇవ్వద్దని నేను అంటలేదు. కానీ నేను నిజాలు మాట్లాడతాను సార్. ఎల్జీ పాలిమర్స్లో 1 కోటి రూపాయల పరిహారం ప్రకటించిన తర్వాత హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన ప్రతి ఒక్కరు నరకయాతను అనుభవించారు సార్. ఇంట్లో కోడళ్ళు, కూతుర్లు, కొడుకులు అందరూ కూడా నువ్వెందుకు చచ్చిపోలేదు, నువ్వు చచ్చిపోతే మా 1 కోటి రూపాయలు వచ్చాయని చెప్పి స్పష్టంగా చెప్పారు సార్. అందుకు ఉదాహరణగా 2 ముగ్గురు ఉరేసుకుని చచ్చిపోయారు కూడా. అంటే మీరిచ్చే పరిహారం ఇంట్లో వాళ్ళు ఎందుకు చచ్చిపోలేదు అన్నంత దిగజారిపోయేలాగా ఉన్నాయి సార్ మానవ సంబంధాలు. అలాగే కంటే కూతుర్నే కను అని ఎందుకు పెట్టానంటే కూతుర్లను బాగా కనండి, వాళ్ళని రేప్ చేయనివ్వండి, చంపేయనివ్వండి, మీరు వెళ్ళి హాయిగా డబ్బులు తెచ్చుకోండి. ఏంటి సార్ ఇది? ఈ సంస్కృతి మంచిది కాదు. నేను ప్రభుత్వాన్ని ఏమంటలేదు, లేదా తెచ్చుకునే వాళ్ళని కూడా ఏమంటలేదు, కానీ ఇది మంచి సాంప్రదాయం కాదంటున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఎందుకు చనిపోయారో తెలియని అందరినీ ఒకే ఘాటు మీద కట్టారు. ఊర్లో కూడా చాలామంది ఎవరు చచ్చిపోయినా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు చచ్చిపోయారని చెప్పి 1 లక్ష రూపాయలు ఇప్పించారు. ఊర్లో వాళ్ళు ఏమన్నారంటే మనకెందుకురా, జగన్మోహన్ రెడ్డి గారు 1 లక్ష రూపాయలు ఇస్తుంటే తెచ్చుకొని పేదవాళ్ళు కదా అన్నారు. ఆ ధోరణి ఇవాళ స్థితికి తీసుకొచ్చింది. నేరస్తులను పట్టుకోవడం మానేశారు, నేరస్తులను శిక్షించడం మానేశారు. దిశా చట్టం నేను చెప్తాను సార్, మీకు తెలవంది ఏం కాదు. ప్రియాంక రెడ్డి గారు ఆమె పేరు, మేడం గారు అత్యంత దారుణ పరిస్థితుల్లో చనిపోతే దానికి దిశా చట్టం తీసుకొచ్చారు.
వారి అమ్మగారు గాని వారి నాన్నగారు గాని వారి సంబంధికులు గాని పరిహారం కోరలేదు, ఉద్యోగాలు కోరలేదు. మా బిడ్డకు జరిగిన అన్యాయాన్ని శిక్షించండి అంటే శిక్షించేశారు కూడా. అంటే ఒక వర్గానికి చెందిన వాళ్ళని రేప్ చేస్తే చంపేస్తే అలాంటి శిక్షలు ఉంటాయా? రమ్య కేసులో ఇలాంటివి ఉంటాయా? వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్? సంశేరావు గారు, డిబేట్లో ఉన్న పెద్దలకు కూడా నమస్కారాలు. చట్టం, చట్టాలు ఇవి రెండు ఎందుకు మన సభ్య సమాజంలో ఉన్నాయంటే, మనుషులుగా మనం కొన్ని తప్పులు ఉద్రేకంలో చేస్తూ ఉంటాం. తప్పులు చేస్తున్న సందర్భంలో సమాజ స్వరూపం ఒకరిని చూసి ఇంకొకరు అలాంటి తప్పులు చేయకుండా కొన్ని చట్టాలని పాలకుల ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నాం. చట్టం యొక్క నిర్దేశం ఏంటి అంటే, ఒక తప్పు జరిగినప్పుడు, ఒక వ్యక్తి ఒక తప్పు చేసినప్పుడు, నేను ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పుకున్నటువంటి సీరియస్నెస్ని బట్టి, అంటే గ్రావిటీని బట్టి నాకు చట్టంలో ఒక శిక్ష ఉంటుంది. శిక్షించడానికి కోర్టులు ఉంటే, తప్పు చేశాడు అని చెప్పడానికి పోలీసులు ఉన్నారు. పోలీసులు ఎలా పనిచేయాలి, చట్టం ఎలా పనిచేయాలి, శిక్షలు ఎలా వేయాలి అని చట్టాలు తయారు చేసేది రాజకీయ నాయకులు. ఇది ఓవరాల్గా రాజ్యాంగం. ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ, లెజిస్లేషన్ అంటే ఈ మూడే కదా. సో చట్టం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తికి శిక్ష పడితే, జైల్లోకి వెళ్తే, అతన్ని చూసి మరలా ఇంకొకరు ఈ తప్పులు చేయకుండా ఉంటారనేది ఓవరాల్గా మన సభ్య సమాజంలో చట్టాలను ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యం. ఎస్సీ ఎస్టీలకి ఎందుకు సపరేట్గా ఒక చట్టం ఉంటుంది అంటే, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వారు అస్పృశ్యతను ఎదుర్కొంటున్నారు కాబట్టి రాజకీయ నాయకులనో లేకపోతే పోలీసులనో వారికి ఉన్నటువంటి పలుకుబడితోటి మేనేజ్ చేయలేరు కాబట్టి, సో సమాజంలో అట్టడుగును ఉన్నారు కాబట్టి వాళ్ళకి అదనంగా కొన్ని చట్టాలు తయారు చేశారు. సహజంగా వాళ్ళు తప్పు చేసినా చట్టంలో బాధ్యులే, కానీ వాళ్ళ మీద జరిగేటువంటి అట్రాసిటీస్ని ఎదుర్కోవటానికి, లేకపోతే వాళ్ళ పిల్లలు చనిపోయినప్పుడు, లేకపోతే వారి మీద అట్రాసిటీస్ జరిగినప్పుడు కొన్ని అదనంగా వారికి కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి ఎస్సీ ఎస్టీ పిల్లలకి. నేను ఈ నేపథ్యం అంతా ఎందుకు చెప్తున్నాను అంటే, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక పాప అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో హైదరాబాద్లో చనిపోతే, ఆ పాప గురించి 2 గంటలు 3 గంటలు అసెంబ్లీలో ఊదరగొట్టేసి ఆ పాప పేరు మీద ఒక చట్టాన్నే తయారు చేయాలనేటువంటి ఆలోచన చేసి, ఈ ముఖ్యమంత్రి అంటే ఎవరైతే తెలంగాణలో ముఖ్యమంత్రి ఉన్నారో వారికి శాసనసభ సాక్షిగా ఎన్కౌంటర్ చేసినందుకు ఒక సలాం చేసినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని మనం అప్రిషియేట్ చేయాలి. అయితే మీరు తయారు చేసినటువంటి దిశ చట్టమో లేకపోతే ఏదో ఒక చట్టమో బాధితులకి, వారి మీద తప్పు చేసిన వారికి, వారి మీద అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ చేసిన వారికి శిక్ష వేయకపోతే ఎక్కడ తప్పు చేస్తే మాకు శిక్ష పడుతుందేమో అన్న భయం లేకపోతే ఏ విధంగా నేరాలు కంట్రోల్ అవుతాయి? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా శంశీరావు గారు. ఈస్ట్ గోదావరిలో ఈ ప్రభుత్వం రావటం రావటంతోనే ఒక పాపని 10 మంది కలిసి మానభంగం చేసి దిశ పోలీస్ స్టేషన్ చుట్టూ వదిలేసి వెళ్ళిపోయినారు ఒక ఎస్సీ పాపని. ఎఫ్ఐఆర్ నెంబర్ 266/2020 డేటెడ్ 15/7/2020 ఎఫ్ఐఆర్ అయింది. అంటే ఇప్పటికీ 15/7/2021 ఒక సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు ఆ పాపకి ఏమైనా న్యాయం చేశారా మీరు? ఆ పాపకి రావాల్సిన చట్టాలు ఇచ్చారా మీరు? ఆ పాపకు రావాల్సినటువంటి కాంపెన్సేషన్ పే చేశారా మీరు? దాంట్లో ఛార్జ్షీట్ ఫైల్ చేశారా మీరు? దాంట్లో విచారణ మొదలుపెట్టారా మీరు? నిందితులకు శిక్షేశారా మీరు? 1 ఇయర్ నుంచి మీరు ఏం చేస్తున్నారు? గుడ్డుగుర్రానికి పళ్ళు తోముతున్నారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు? నెంబర్ 2, కరెక్ట్గా 8 నెలల క్రితం అనంతపురంలో స్నేహలత అనే పాప చనిపోయింది, మర్డర్ చేయబడింది. ఆ పాప కేసులో మీరు ఇంతవరకు ఛార్జ్షీట్ వేశారా? ఆ పాప కేసులో ఈరోజు వరకు మీరు ఏమైనా తీసుకోవాల్సిన, ఆ పాపకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇచ్చారా చట్ట ప్రకారం? సాంసర్ గారు, నేను చాలా కీలకమైనటువంటి విషయం చెప్తా, దయచేసి 2 నిమిషాలు నన్ను ఎలో చేయండి. గుంటూరులో రమ్య అనేటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఒక దళిత బిడ్డ చంపబడినప్పుడు, నట్టి నడి రోడ్డులో పట్టపగలు చంపబడినప్పుడు ఆ పాపకి ప్రభుత్వ వాళ్ళ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం, ఆ పాపకి ఒక విల్లు, ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి, అసలు ఈ దేశంలోనే దళిత ఉద్ధర జనోద్ధారకుడుగా జగన్మోహన్ రెడ్డిని కీర్తించబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను 2 ప్రశ్నలు వేస్తా, వారిని, వారి మంత్రివర్గానికి,
వారిని కీర్తిస్తున్నటువంటి హోమ్ మినిస్టర్ గారికో లేకపోతే ఎవరైతే కమిషన్ మహిళా కమిషన్ చైర్మన్ ఉన్నారో సాంచర గారు ఇది నోట్ చేసుకోండి. జీఓఎంఎస్ నెంబర్ 95 డేటెడ్ 29/8/2016 ఈ జీవోలో కూడా ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కన్సెస్ తోటి. ఈ జీవోలో లాస్ట్ కాలంలో 45 కాలం మర్డర్ ఆర్ డెత్ ఒక పాప చనిపోయినప్పుడు దురదృష్టకర పరిస్థితుల్లో ఒక ఎస్సీ చనిపోయినప్పుడు ఏమేమి ఇవ్వాలో చెప్తా. 8,25,000 రూపీస్ టు ద విక్టీమ్. ఇట్ ఈస్ ఎ లా. జగన్మోహన్ రెడ్డి గారు దయాదక్షిణం కాదు, హోమ్ మినిస్టర్ గారు దయాదక్షిణం కాదు, ఇది మహిళా కమిషన్ దయాదక్షిణం కాదు, లేకపోతే మీ వైసీపీ గవర్నమెంట్ దయాదక్షిణంతో ఇవ్వటంలా. జీవోలో 2016లో జీవో చేశారు, మీ ప్రభుత్వం కూడా చేయాల. ఈ జీవో 2016లో వచ్చినటువంటి జీవో ద్వారా ఒక మర్డర్ చేయబడితే ఒక పాప 8,75,000 రూపాయలు ఇవ్వాలి. ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఉంటుంది. నెంబర్ టూ, ఇన్ అడిషన్ టు రిలీఫ్ అమౌంట్స్ పెయిడ్ అండర్ ది అబౌ ఐటమ్స్, రిలీఫ్ మే బి అరేంజ్డ్ విత్ ఇన్ 3 మంత్స్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అట్రాసిటీ. బేసిక్ పెన్షన్ టు ది విడో ఆర్ అదర్ డిపెండెంట్స్ ఆఫ్ ది ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలి. ఆ ఫ్యామిలీ డిపెండెంట్స్ ఎవరైనా ఉంటే ఆ మదర్ ఫాదర్కి పెన్షన్ ఇవ్వాలి. నెంబర్ టూ, ది అడ్మిజిబుల్ అలోయన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ టు 1 మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ హౌస్ ఇఫ్ నెసరీ అవుట్ రైట్ పర్చేజ్. హౌస్ ఇవ్వాలి, ప్లాట్ ఇవ్వాలి, వారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి పరిచయం, వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్కి పెన్షన్ ఇవ్వాలి, 8,25,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి. అండ్ 3 నెలల పాటు వాళ్ళకి రైసు గోధుమలు అన్నీ ఫ్రీగా ఇవ్వాలి. సాంశర గారు, బ్లాక్ స్టోన్ ఆర్ స్టోన్ మ్యాన్షనరీ హౌస్ టు బి కన్స్ట్రక్టెడ్, హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి. చట్టంలో ఇన్ని నిర్దేశాలు ఉండగా వారికి మీరు ఇచ్చి, ఈ చట్టంలో ఉన్నాయి ఇచ్చి పెద్ద గొప్ప డప్పాలు చెప్తారేంటి? మీరు పార్లమెంట్లో మీ యొక్క అజాగ్రత్త లేకపోయినా, ఒక నిమిషం సాంశర గారు, నేను ఒకే నిమిషంలో ముగిస్తా, మీ యొక్క అజాగ్రత్త లేకపోయినా, మీ యొక్క తప్పు లేకపోయినా, పాలిమర్లో 1 కోటి రూపాయల పరిహారం ఇచ్చారు మీరు ప్రతి చనిపోయిన వ్యక్తికి. ఏ జీవో ప్రకారం ఇచ్చారు? ఏ చట్టం ప్రకారం ఇచ్చారు? చట్టం ఉందా అసలు? కనీసం ఒక జీవో ఉందా? 1 కోటి రూపాయలు తీసుకుని వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి ఇచ్చి, ఈరోజు చట్టంలో నిర్దేశించిన అంశాలని ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి, వారికి మేము జనార్దారకులం, ఎస్సీ ఎస్టీలని కాపాడటానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు మనం చెబుతుంటే పిచ్చి వాళ్ళ జనాలు నమ్మటానికి, ఈ జీవో ద్వారా మీరు కాకుండా 1 రూపాయి అయినా మీరు అదనంగా ఇచ్చింది ఉందా? మీరు గవర్నమెంట్ మిమ్మల్ని, మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, మా పిల్లలకి, మా అక్కలకి, మా చెల్లెళ్ళకి చనిపోతే చట్ట ప్రకారం రావాల్సినవి ఇచ్చి మిగతా వాళ్ళకి 1 కోటి రూపాయలు ఆ చట్టంలో లేనివి ఇచ్చి, ఎక్కడో చట్టంలో లేని మీ కమ్యూనిటీ వాళ్ళు చనిపోతే వాళ్ళకి అసెంబ్లీలో చట్టాలు చేసి మీరు మా గురించి ప్రశ్నిస్తున్నామని మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నా. అసలు ఎల్జీ పాలిమర్స్ దగ్గర బొలిశెట్టి సత్యనారాయణ గారు చేసిన కృషి అనిర్వచనీయం. ఆ రోజున డిబేట్లో కూడా తీసుకున్న వారిని వచ్చిన బ్రేక్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఈ దేనికి కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలని నేను చెప్పట్లేదు, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలని నేను చెప్పట్లేదు. కానీ కఠినంగా శిక్షలు ఉన్నట్టయితే, నేరుగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి షార్ట్ షీట్ వేసినట్టయితే ఇంకొకరికి ఇటువంటి ఘటన చేయాలంటే భయం ఉండాలి, అంత కఠినంగా శిక్షలు ఉండాలి. అంతేగాని రోజుకు ఒకరిని రేప్ చేస్తుంటారు, చంపేస్తుంటారు, అత్యాచారం చేస్తుంటారు, మనం మాత్రం కాంపన్సేషన్ ఇచ్చుకుంటూ పోదామంటేనే ఇవన్నీ కూడా. అంతేకాకుండా బొలిశెట్టి సత్యనారాయణ గారితో మళ్ళీ లైవ్లో తీసుకున్నప్పుడు కొన్ని వాస్తవాలు మాట. బొలిశెట్టి గారు నమస్కారం సార్. నమస్తే అండి. మీకు సార్, కాంపన్సేషన్ ఇవ్వడం తప్పు కాదు, ఉద్యోగం ఇవ్వడం తప్పు కాదు, కానీ ఎక్కడైనా సరే ఇటువంటి విషయాల్లో, హైదరాబాద్లో చనిపోయిన దిశ గారి ఫాదర్ మదర్ డబ్బు కోరలేదు, ఉద్యోగం కోరలేదు, న్యాయం కోరారు. అక్కడ న్యాయం జరిగిందా లేదా అన్నది తమకు తెలుసు. అలాగే ఆయేషా మీరా హత్య కేసులో ఇప్పటికీ శంషాద్ బేగం మేడం న్యాయం కోరుతున్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరి ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా మేడం సునీత గారు న్యాయం కోసం పోరాడుతున్నారు. వారి నాన్నగారిని ఎవరు చంపారో తెలుసుకోవాలంటున్నారు, శిక్షలు అడుగుతున్నారు. అదే పాలిమర్స్ విషయానికి వస్తాకి లెట్ మీ అన్ రికార్డ్ సార్, చాలామంది హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు బాధపడుతూ చెప్తున్నాను సార్, నువ్వెందుకు చచ్చిపోలేదు, నువ్వు చచ్చిపోతే 1 కోటి రూపాయలు ఇంటికి వచ్చాయి కదా అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది వినలేక ఒకరిద్దరు చచ్చిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. మేము మంచి సాంప్రదాయం కాదని ప్రసారం చేయలేదు. అలాగే ఇవాళ దళితులు చనిపోతే, రేప్ చేయబడితే, అత్యాచారం చేయబడితే డబ్బులు ఇవ్వమని ఇవ్వద్దని నేను చెప్పట్లేదు, కానీ ఇది ఒక దుస్సంప్రదాయానికి దారితీస్తోంది.
ఎర్నింగ్ చేసే వ్యక్తి చనిపోతే ఇవ్వండి, ఎర్నింగ్ చేసే వ్యక్తి స్పష్టంగా ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ పోతే కొన్ని కుటుంబాల వాళ్ళు ఐఎమ్ సారీ టు సే కంటే కూతుర్నే కను అనే టైటిల్ చాలా అద్భుతమైన టైటిలు, అద్భుతమైన సినిమా, అందరూ ఆడపిల్లలే ఉండాలి అని కోరుకునే వాళ్ళ నేను కూడా ఒకండి. ఎంతమంది పుట్టినా సరే ఆడపిల్లలే ఉండాలి, కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఉన్న ఇద్దరు ఆడపిల్లల్లో ఒక ఆడపిల్ల పోతే పోయిందిలే, ఓ 1 కోటి రూపాయలు వచ్చినాయి, మిగతా కుటుంబం సుఖంగా ఉండొచ్చు అనే భావన మంచి భావన కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో పెరుగుతోంది సార్. అవునండి, మీరు చెప్పింది ముమ్మాటికి నిజమండి. బేసిక్ థింగ్ ఏంటంటే న్యాయం కావాలి, అది పార్టీలకు అతీతంగా మనం ప్రయత్నం చేయాలండి. ఇప్పుడు కూడా ఏమంటే గతంలో 19 ఆగస్టు 2017లో సుగాలి ప్రీతి చనిపోతే అప్పుడు లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, పంచాయతీ మంత్రిగా ఉన్నారు, నాన్నగారు చీఫ్ మినిస్టర్గా కూడా ఉన్నారు. ఆయన అప్పుడు తండ్రిని నిలదీయలేదు లోకేష్ బాబు. అలాగే ఇతను జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన కూడా ముఖ్యమంత్రిని గట్టిగా నిలదీయలే, అమ్మ నాకు ఓటేయండి, మీ అందరి దయ వల్ల నేను అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తానన్నారు. అంటే అల్టిమేట్గా ఎటు వెళ్ళిపోతున్నాం అంటే ప్రతి ఒక్కరిని ఓట్ల వైపు తీసుకెళ్ళిపోతున్నాం. అంతే తప్ప ప్రజాస్వామ్యం నిలబెట్టాలని కానీ ముఖ్యంగా మహిళల పట్ల పిల్లల పట్ల జరుగుతున్న అన్యాయాల్ని అరికట్టాలని కానీ మనం అనుకోవడం లేదండి. ఎందుకంటే 2.5 ఏళ్ళు అయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి న్యాయం చేస్తానన్నారు, మరి వీళ్ళకి ఓటేశారు. ఆ సుగాలి ప్రీతి తల్లి కూడా నేను క్లియర్గా ఓపెన్గా చెప్పింది, నేను ఓటేసింది జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన న్యాయం చేస్తారనుకున్నా మాకు చేయలేదు అని. అంటే ఇప్పుడు పోలీసులు డ్యూటీ పోలీసులు చేసుకునే వాళ్ళండి. మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అంటారు మొన్న జరిగిన రేపు విషయంలో మీరు దిశ చట్టం కింద కేసు బుక్ చేయండి అని. అసలు దిశ చట్టం చట్టపరంగా ఉందా లేదు? అటువంటిప్పుడు పోలీసులు ఏ సెక్షన్లో పెట్టాలి, ఏ చట్టంగా బుక్ చేయాలి అక్కర్లేదండి. ఈయన ముఖ్యమంత్రి చెప్పక్కర్లా, న్యాయం జరిగేటట్టు పోలీసుల పని పోలీసులు చేయనిస్తే చాలా వరకు న్యాయం జరుగుతుందండి. ఎందుకంటే ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, అది 216 కానీ లేకపోతే 154 కానీ ఇవన్నీ కూడా మహిళలకి ఏ రకంగా రక్షణ కల్పించాలన్న విషయంలో మన చట్టం చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే మహిళకి ప్రత్యేకంగా మైనారిటీ మహిళ దళిత మహిళ లేకపోతే మైనర్ బాలికారణం కాకుండా సెక్షన్ 10 ఆఫ్ ఐపీసీ ఇండియన్ పెనల్ కోడ్ క్లియర్గా డిఫైన్ చేసింది, మహిళ అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ముసలి అమ్మ వరకు మహిళే. ఆవిడ ఎవరి మీద అన్యాయం జరిగినా అత్యాచారం జరిగినా అది తప్పే, అది మామూలు తప్పు కాదు, చాలా పెద్ద తప్పు కింద చట్టాలు ఉన్నాయి మనకి. అయితే మనం అది తీసుకోవడం లేదు. ఇంకోటి ఏంటంటే ఐపీసీ 376 ప్రకారంగా టెస్టిమోనీ ఆఫ్ ది విక్టిమ్, విక్టిమ్ లేనప్పుడు సుగాలి ప్రీతి లేదు చనిపోయింది ఆవిడ తల్లి, దాన్ని ఆధారంగా కేసు బుక్ చేయాలి చేయాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చట్టం బలమైన వాళ్ళకి బలహీనంగా బలహీనులకు బలంగా పనిచేస్తుంది అనేది వరకు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అలాగే నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే వి ద పీపుల్ అని చెప్పి మన ప్రియాంబుల్ ఉంటుంది సాంబశివరావు గారు, అది వి ద పొలిటీషియన్స్, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది చట్టం అంతే. ఇంకా అది దానికి అంటే కొంతమంది అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా తక్కువ అన్యాయం జరగవచ్చు, కొంతమంది అధికారంలో కొద్దిగా ఎక్కువ అన్యాయం జరగవచ్చు. అక్కడి నుంచి పక్కకు రావాలంటే ముందు తప్పు జరిగిన వాడికి శిక్ష పడితేనే నేరాలు తగ్గుతాయండి. కాంపెన్సేషన్ ఇస్తే మీరు చెప్పినట్టు నేరాలు పెరిగే అవకాశం కూడా ఉంది. పేదరికం నుంచి నా కుటుంబంలో పేదరికం నుంచి పైకి రావాలంటే నేను ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఏదో చేసుకుని నా కుటుంబాన్ని రక్షిద్దామని కొంతమంది పైకి రావచ్చు. కాబట్టి కాంపెన్సేషన్ ఇస్ నాట్ ఏ సొల్యూషన్ అండి. నిందితుల్ని అతి దారుణంగా శిక్షిస్తే అలాంటి ఘోరాలు జరగకుండా ఉంటాయి. అలాగే రైట్ టు లైఫ్, అసలు ప్రతి ఒక్కరికి ముష్టి వేసినట్టు ప్రభుత్వ పథకాలన్నీ ఎవరో పేర్లు పెట్టుకొని చేస్తున్నారండి. అది రాజ్యాంగం వాళ్ళు కల్పించిన హక్కు, రైట్ టు లైఫ్. మీరు చదువుకున్న చిన్న పుట్టిన పిల్లకి 1 కిలోమీటర్ దూరంలో విద్య దొరకాలి, పుట్టిన చదువుకున్న ప్రతి వాడికి ఉద్యోగం దొరకాలి, ఉపాధి దొరకాలి, ఉపాధి దొరకకపోతే వాడికి తిండి ఉండాలి, ఇవన్నీ కూడా చట్టంలో పెట్టున్నాయి. అయితే వాళ్ళకి ఇదివరకు ఇందిరాగాంధీ పథకాలని, తర్వాత తెలుగుదేశం పథకాలని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలని పథకాల పేరిట ప్రజలను వచ్చేస్తున్నారు. ఇది ప్రజల డబ్బు, వాళ్ళ సొంత డబ్బులు, ఎవరు కూడా సొంత డబ్బు తెచ్చి ఇవ్వడం లేదు. కాబట్టి వాటి మీద మహాత్ముల పేర్లు, మన స్వాతంత్రం గురించి పోరాడిన వాళ్ళ పేర్లు పెడితే పర్వాలేదు, కానీ ఈ దోచుకున్న వాళ్ళ పేర్లన్నీ తీసుకొచ్చి పెట్టడం అనేది కూడా సాంప్రదాయం కాదండి. న్యాయం జరగాలంటే పోలీసులకు వదిలేస్తే, నేను చెప్తున్నా నాకు పోలీసులు అంటే అత్యంత గౌరవం ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా మదన పడతారండి, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళని పనిచేసుకునే లేదు. ఇదివరకు కూడా చిన్నరాజప్ప అని ఒక అతను పెట్టారు, ఆయన సమర్థత అంతా అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఒక లేడీ మహిళను పెట్టారు, ఆవిడ సమర్థత అంతా తెలుసు. ఆవిడ అసలు ఆవిడ పని చేయనిస్తున్నారా? ఆవిడ ఉందని చెప్పి పోలీసు వ్యవస్థ గుర్తిస్తుందా? ఒక ఎమ్మెల్యేను మిగతా వాళ్ళు గుర్తించినట్టు ఒక మంత్రిని గుర్తించడంలా ఇదివరకు కూడా గుర్తించలేదు. ఇదివరకు అంతా లోకేష్ బాబు గారు అన్న అడుగు కనుసరణలో జరిగింది, ఇప్పుడు ఇంకొక రెడ్డి గారి కనుసరణలో జరుగుతుంది. ఇది మారాలి, మారాలంటే ప్రజాపాలన రావాలి.
ప్రజలకు పొలిటీషియన్స్ జవాబుదారీగా ఉండాలి. గుడ్ పాయింట్ సార్, గుడ్ పాయింట్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా మళ్ళీ రిస్టోర్ కావాలండి. వి ద పొలిటీషియన్స్ ఆఫ్ ఇండియా కెన్ డూ ఎనీథింగ్ అన్న దారుణానికి వచ్చేసారు. అది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అది కరెక్ట్ కాదండి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ప్రజలే అత్యున్నతం, అందరు అధికారులు గారు. ప్రజలకు ఎవరికి అన్యాయం జరిగినా తప్పే. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. జ్యోత్స్న గారు, గుంటూరులో సంఘటన గురించే కాదు మాట్లాడుకుంటుంది. నేను కంటే కూతుర్నే కను కాదు, కంటే కూతుర్లనే కనండి. నేను ముందు డిబేట్ చేసే ముందు చాలామంది ఈ టైటిల్ ఏంటి అది అన్నారు. మా కోలీగ్స్ అంతా కూడా మాట్లాడుకున్నాం మేము. కానీ నేను నిజాలు మాట్లాడదాం. బొలిశెట్టి గారు కొన్ని విషయాలు స్పష్టంగా తెలుసు వారికి. కంటే కూతుర్లనే కను అని ఎందుకన్నానంటే బాధాయుక్తమైన మనసుతో మాట్లాడుతున్నాను మేడం, బాధతోటే. ఓ నలుగురు కూతుర్ని కంటే మనకు రమ్యలాగా కూతురు పోయినా 1 కోటి రూపాయలు వస్తాయి కదా అన్న వాళ్ళ పేదరికం అనుకుందామా, తెలియనితనం అనుకుందామా, డిఫరెంట్ ఇష్యూ. కానీ ఈ జాడ్యం పెరిగిపోతుంది. మనకు ఎల్జీ పాలిమర్స్లో మేడం నేను ఫోన్ లైన్లో కూడా తీసుకోగలను. ఇద్దరిని వాళ్ళ కుటుంబ సభ్యులు వేధించారు, హాస్పిటల్ నుంచి క్షేమంగా తిరిగి వచ్చారు. వాళ్ళిద్దరు చచ్చిపోతారనుకని వీళ్ళు అనుకున్నారు. చచ్చిపోతే 1 కోటి రూపాయలు వస్తాయని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. క్షేమంగా తిరిగి వచ్చినందుకు ఆనందించకపోగా బాధపడ్డారు. ఇది సమాజం. వంశీరావు గారు ఇక్కడ మొదట అంటే ఏదో విమర్శ, ఖచ్చితంగా ఒక ప్రవృత్తి ఏదైతే ఉంది చూసారా మీరు, అది పెరిగిపోతుంది. దాన్నే మనం క్రిమినల్ మెంటాలిటీ అంటాము ఇప్పుడు. అండ్ అక్సెప్టెన్స్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ వంశీరావు గారు. ఎనీ క్రైమ్, ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ తీసుకోండి, లేదా మీ అందరికి గుర్తుంటే హాస్పిటల్లో చనిపోయినటువంటి పేషెంట్స్ ఇష్యూ తీసుకోండి, లేదా 500 పై చిలుకు ఘటనలు ఏవైతే క్రైమ్ అగేన్స్ట్ విమెన్ గత సంవత్సరాల కాలంలో గనక మనం చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ ని గనక మనం తీసుకుంటే, ఎనీథింగ్ క్రైమ్ ఇస్ ఆలోచన విధానం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అంటానండి నేను, అన్ని రాష్ట్రాల్లో ఉంది, ఆయన దేశ యావత్తు అయితే లేదు, ఖచ్చితంగా లేదు. ఇక్కడ అసలు ప్రతి దానికి కూడా బికాస్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ క్రైమ్, ఇది జరిగితే అది క్రైమ్ అయితే ఓకే, దాన్ని అట్లా తీసుకెళ్ళిపోతున్నారు ముందరికి. దానికి ఏం కారణం అనేటువంటిది నిజంగా కూడా ప్రాబబ్లీ సైకాలజిస్ట్లు అందరు కూర్చొని మాట్లాడాలేము. ఎందుకు అనంటే, నిజంగా కనుక మనం తీసుకుంటే ఒక అమ్మాయి మీద చెయ్యి వేసినప్పుడు ఆ చెయ్యిని, అంటే ఒక తల్లిగా మాట్లాడుతున్నాను అనేది, ఒక ఆడపిల్ల నిజంగా ఒక అమ్మాయి మీద చెయ్యి వేసినప్పుడు ఆ చెయ్యి నరికితేనే ఇంకోడు చెయ్యి అయ్యాడేమో అనేటువంటి ఆ భయం ఏదైతే చూసారా, సత్యనారాయణ గారు చెప్పినట్టు లాడ్జ్ చెయ్యాలంటే సాంశీరావు గారు, దేర్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్ ఏమంటారు అని అంటే. మేడం మీది వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది మేడం, వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది కంప్లీట్ గా. మీరు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఇప్పుడు సాంశీరావు గారు ఇప్పుడు వినపడుతుందా? మాట్లాడండి సాంశీ గారు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఏదైతే జనాలు ఒక యాక్సెప్టెన్స్ ఆఫ్ క్రైమ్ తీసుకున్నారో దాన్ని బ్రేక్ చేయాలి అంటే ప్రభుత్వాలు పనిష్మెంట్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. పనిష్మెంట్ ఇంప్లిమెంట్ చెయ్యట్లేదు. ఇఫ్ మనం 500 కేసెస్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, ఒక్క కేసులో కూడా ఇవాటి వరకు శిక్ష పడలేదు. ఒకవేళ కనుక ఒక ఆడపిల్ల మీద చెయ్యేస్తే అది నరుకుతారేమో అనే భయం కలగన. ఓకే, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఏమైపోతుంది కంప్లీట్ అసలు రావట్లేదు మేడం, వాయిస్ బాగా బ్రేక్ అవుతా ఉంది. ఎస్ రావణ్ గారు. సాంశీరావు గారు, ఇక్కడ ఈ అంశాన్ని చాలా ఆషామాషిగా ఏదో చర్చ చేసి వెళ్ళిపోవటానికి అవకాశం లేని అంశం ఇది. రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు లేకపోతే మంత్రులు ఆడపాపల మీద, పాపల మీద ఆగాయిత్యాలు చేయాలి, ఎస్సీ ఎస్టీల మీద ఆగాయిత్యాలు చేయాలి, చేసి మనం ఏదో సాధించాలి అనుకుంటారని నేను అనుకోవటంలా. ప్రతి ముఖ్యమంత్రి కానీ, ప్రతి హోమ్ మినిస్టర్ కానీ మంచి పరిపాలన అందించాలి. మా రాష్ట్రంలో ఎవరు కూడా అట్రాసిటీస్ ఫేస్ చేయకూడదు, మంచి నాకు మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నటువంటి పేరు రావాలి అని సమాజంలో ఆలోచిస్తారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు, సుచరితమ్మ గారు కూడా అలాగే ఆలోచిస్తారు. అందులో నేనేమి తప్పు పట్టడంలా, కానీ జరిగినటువంటి అనర్థాలకి మీ యొక్క అజాగ్రత్త, నిర్లక్ష్యం,
మీ యొక్క దళిత జాతి పట్ల లేకపోతే బడుగు బలహీన వర్గాల పట్ల మీకున్నటువంటి చిన్న చూపుతనాన్ని చూపిస్తుంది అని అంటా నేను. ఇప్పుడు మీరు 2.5 సంవత్సరాలు అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, షో మీ వన్ కేస్, ఒక్క కేసు చూపించండి ఈ కేసులో ఒక వ్యక్తికి మరణశిక్ష పడిందనో లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడిందో, ఆడపిల్లని దురదృష్టకరమైన పరిస్థితుల్లో చంపితేనో లేకపోతే రేప్ చేస్తేనో, ఒక్క కేసు లేకుండా మీరు హోమ్ మినిస్టర్ అయ్యండి, ఏ విధంగా ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి వ్యవస్థలో ఉండి మీరు ఏ విధంగా దిశా చట్టం ప్రకారం 3 మరణశిక్షలు పడి 20 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడిందని చెప్తారు? ఇది మీ యొక్క ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్కి నిదర్శనం కాదా? ఒక అత్యున్నతమైనటువంటి హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి మీరు ఈ మాట చెప్తారా? ఈరోజు ఎస్పీ ఏమంటున్నారు, గుంటూరు ఎస్పీ, దిశ యాక్ట్ ఈజ్ నో మోర్ ఇన్ ఫోర్స్ అంటున్నారు. రాష్ట్రంలో చిన్నపిల్లలకు కూడా తెలుసు. నేను అనేది వాస్తవాలు చెప్పండి ప్రజలకి, అవాస్తవాలు ప్రచారం చేయొద్దు. ఊరికి అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి కదా, మీ నాయకులు ఉన్నారు కదా అని ప్రెస్ మీట్లకు వచ్చేసి మా జగనన్న అలా చేశారు ఎలా చేశారు చెప్పండి, పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను మీకు ఒక 2 అంశాలు చెప్తా. రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటున్నాయి ఏదో సాదాసీదాగా జరిగిన ఇన్సిడెంట్ దానికి మేము కారణం కాదని, కాదనటంలా ఈ దేశం మొత్తం నివ్విరిపోయేటువంటి ఒక నిర్భయ అనేటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలిపోవడానికి ఆ ఒక ఇన్సిడెంట్ కారణభూతమైంది. అమెరికాలో గత ప్రభుత్వంలో ట్యాంకర్లో దాక్కున్నాడు వెళ్ళి ఆ అమెరికా అధ్యక్షుడు. కారణం ఏంటో తెలుసా? జార్జ్ ఫ్లోయిడ్ చేసినటువంటి ఒక చిన్న స్టేట్మెంట్, ఐ కాంట్ బ్రీత్. ఒక పోలీస్ ఆఫీసర్ చేసినటువంటి దుర్మార్గపు చర్యకి వెళ్ళి బంకర్లో దాక్కున్నాడు ప్రెసిడెంట్. ఈరోజు అధికారంలో లేకుండా పోయినారు. కారణం ఒక వ్యక్తి యొక్క శ్వాస, ఒక వ్యక్తి యొక్క మాట. అషామాషి కాదు సంచారు గారు, ఒక వ్యక్తి ప్రాణం అంటే ఇట్స్ నాట్ లైక్ దాట్. 12 గంటలకి పట్టపగలు ఒక ఆడపాపని, ఒక పాపని బీటెక్ చదువుకున్న ఒక పాపని, ఒక తుంటరి విధవ రోడ్డు మీద పొడుస్తున్నాడు అంటే పక్కనున్న వాళ్ళు ఎవరు చూడటం చూసినా పట్టించుకోలేదు అంటే దానికి మీరు నేను ఇక్కడ డిబేట్ చేసేవాళ్ళం పోలీసులు వ్యవస్థ కారణం కాదా? మనందరం సిగ్గుపడద్దా? రేపొద్దున నా పాప లేకపోతే నా చెల్లెలు లేకపోతే మీకు సంబంధించిన పాప రోడ్డు మీద వెళ్తుంటే అలా పొడిచి చంపితే ఎవరు దాన్ని పట్టించుకోకపోతే, ఆ పొడిచిన వాడికి భయం లేకపోతే, నాకు ఉరిశిక్ష పడుతుందనే భయం లేకపోతే, ఇదిగో పొడిచిన 10 రోజుల్లోపు నాకు శిక్ష పడుతుందని భయం లేకపోతే రేపొద్దున మన పిల్లలకు భరోసా ఎవరు? మన చెల్లెళ్ళకి భరోసా ఎవరు? ఆడకూతుళ్ళకి భరోసా ఎవరు? ప్రభుత్వం ఆలోచించొద్దా? పోతే పోయిందిలో ఒక ప్రాణమా? రేపు మన బిడ్డలకు జరిగితే, మన చెల్లెళ్ళకు జరిగితే దాని పర్యవస్థానాలు తెలుస్తాయి. నేను ఒక్కటే మాట చెప్తాను సాంబశివరావు గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైతే బంకర్లో దక్కున్నాడో ఒక అధ్యక్షుడు, ఎలాగైతే ఒక రాష్ట్ర ప్రభుత్వం పోయిందో డాక్టర్ సుధాకర్ ఆత్మ, డాక్టర్ సుధాకర్ చేతులు వెనక్కి కట్టి ఒక మేధావుని మీరు చేసినటువంటి రోజే వైసీపీ గవర్నమెంట్ పత్రం ప్రారంభమైంది. ట్రంప్ ఎలాగైతే దాక్కున్నాడో జగన్మోహన్ రెడ్డి 2024లో ప్రజలు జీవోత్సవంగా చేసి ఇంటికి పంపించడానికి ప్రజాస్వామ్య యుద్ధంగా రెడీగా ఉన్నారు. దానికి మొట్టమొదటి బీజం డాక్టర్ సుధాకర్ అంశం. తప్పకుండా డాక్టర్ సుధాకర్ అంశం. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సాంబశివరావు గారు, నేను ఒక్క మాట చెప్తాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర పెద్దలను నేను ఒకటే కోరుకుంటున్నా. నిన్న రమ్యకు జరిగినటువంటి ఇన్సిడెంట్లో ప్రతి ఒక్క కోణాన్ని ఆలోచన చేసి మరణశిక్ష పడేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసును సీరియస్గా తీసుకోవాలి. న్యాయస్థానంలో నేను ఒక మాట చెప్తాను, నిన్న ఫైల్ చేసాం ఛార్జ్షీట్ అంటున్నారు, ఆ ఛార్జ్షీట్ ఎంత బాగా ఫైల్ చేస్తారో నాకు తెలుసు. ఫారెన్సిక్ రిపోర్ట్ రాకుండా, ఇంకా ఏం మెడికల్ రిపోర్ట్లు రాకుండా మీరు ఛార్జ్షీట్లు ప్రిలిమినరీ ఛార్జ్షీట్ వేసి ఛార్జ్షీట్ క్లెయిమ్ చేసామని చెప్తే రేపొద్దున కేసు వీగిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నడి రోడ్డు మీద ఉంచబెడతాం, దళిత బిడ్డలందరం కూడా గుర్తుపెట్టుకోమని మీ ద్వారా చెప్తున్నాను. బొలిశెట్టి గారు, ఇందాక మీరన్నది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా గత ప్రభుత్వాలు కానీ ఇంకా అంతకన్నా ముందు ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరు కూడా వాళ్ళ ఆస్తులు అమ్మి కాంపన్సేషన్ ఇవ్వరు, ఎక్స్గ్రేషియా ప్రకటించరు. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు కట్టే పన్నుల నుంచి ఇస్తుంటారు, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం ప్రభుత్వం ఇస్తున్నట్టుగా వాళ్ళు ఫోటోలు దిగుతారు, ప్రభుత్వానికి మార్కులు కొట్టేయాలని చూస్తారు. ఈ సంప్రదాయం మంచిది కాదు. ఇవాళ ఒక గుర్తుకొచ్చింది సార్, ఒకటి చిన్న వెహికల్ కొనుక్కున్న, ఫ్రిడ్జ్లు కొనుక్కున్న, టీవీలు కొనుక్కున్న, మొబైల్ కొనుక్కున్న, ఇన్సూరెన్స్ లేకపోతే ఊరుకోవట్లేదు. ఎందుకు ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి చేయించరు? ఎందుకు దాని దృష్టి పెట్టరు? అదిగాక మీరు చెప్పినట్టుగా పోలీసులకి స్వేచ్ఛ ఎందుకు ఇవ్వరు? ఇవాళ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో తెలుసుకోవడానికి ఏమంత పెద్ద కష్టం? 5 లక్షల రూపాయలు ఇస్తే ఎవరు చెప్తారు? బయటకు వచ్చిన కొంతమంది ప్రముఖులు ఏం చెప్పారు?
గుండెపోటుతో చనిపోయిన వివేకానంద రెడ్డి గారి హత్యకు సారీ చింతిస్తున్నాం అన్నారు. హత్య అయిన తర్వాత తెలిసింది. అటువంటి వాళ్ళంతా వేల కోట్లు ఇచ్చినా చెప్పరు కదా నిజాలు. అవునండి అవునండి. ముఖ్యంగా సార్ ఇదివరకు అంటే ఎథిక్స్ పోతున్నాయండి. ఎథిక్స్ ఎందుకు పోతున్నాయంటే ఇదివరకు రాజకీయాల్లో బాగా నైతిక విలువలు ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉండేవారు. వాళ్ళు తర్వాత వాళ్ళ వెనకథల కొంతమంది అంగబలం గురించి కొంతమంది ఉండేవారు. తర్వాత కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళు అవసరమైనప్పుడు రాజకీయాలకు పెట్టుబడి పెట్టేవారు. ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే క్రిమినల్స్ తర్వాత అంగబలం ఉన్న వాళ్ళు వీళ్ళు డబ్బులు బాగా ఎక్కువైన తర్వాత నేనెందుకు రాజకీయ నాయకుని కాకూడదని వాళ్ళు రాజకీయాల్లోకి రావడం ప్రారంభించారు. ఇప్పుడు ఈరోజు నిజంగా మన అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి జనగణమన పాడమని అడగండి, తప్పులు లేకుండా ఎంతమంది పాడతారో చూడండి. రాజ్యాంగం గురించి తెలియడం చాలా కష్టం. అసలు జనగణమనే సరిగ్గా పాడలేరు. నిన్న ఇవాళ ఒక వీడియో చూశాను, జనగణమన నాయకులందరూ ఎలా పాడుతున్నారో ఒక వీడియో వచ్చింది చూస్తే నిజంగా సిగ్గేసింది. అంటే వీళ్ళ మనల్ని పాలిస్తున్నారని చెప్పేసి, వీళ్ళ మన రిప్రజెంటేటివ్ దళిత నాయకులు అని చెప్పేసి తర్వాత ఇంకేదో చెప్పి వచ్చిన వాళ్ళు కొంతమంది. నేనేమంటే మనకి ఎలాగుంటుందంటే నాయకులు అని రావడం కాదండి, ప్రజాసేవ అనేది పోయింది. ఇప్పుడు అది ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్, ఇన్కమ్. మనం మార్కెట్ ఎకానమీలోకి వెళ్ళిపోయాం. మన పాత సాంప్రదాయం ఏంటంటే పెద్దలను గౌరవించడం, స్త్రీలను గౌరవించడం, ప్రకృతిని ఆరాధించడం, పంచభూతాలను ఆరాధించడం, ఇది మనకు ఉండేది. ఇప్పుడు ఏం లేదు, స్వార్థం. మార్కెట్ ఎకానమీ అమెరికాలో సక్సెస్ అయ్యిందని అనుకొని ఇక్కడ పెడుతున్నారు. అమెరికా కేవలం 400 సంవత్సరాలు చరిత్ర ఉన్న దేశం అండి. మన దేశం 6000 సంవత్సరాలు పైన ఉన్న చరిత్ర ఉన్న దేశం. కాబట్టి మనం మార్గదర్శకం ఇదివరకు ఒకప్పుడు ప్రపంచానికి యూనివర్సిటీ డిగ్రీ తీసుకోవాలంటే ఇండియాకి రావాలి. ఎందుకంటే నలంద, తక్షశిల అని 2 యూనివర్సిటీలు ప్రపంచంలో 2 ఉన్నాయి యూనివర్సిటీలు. అటువంటి దగ్గర నుంచి ఇప్పుడు ఏ దగ్గర దిగజారిపోయామంటే మనం అంటే టీచింగ్ చేసి బోధన చేసి స్థాయి నుంచి విద్యార్థులకి అంత వెళ్ళిపోయాం. ఫారం పంపించేస్తున్నాం, మా అబ్బాయి అమెరికాలో చదువుకుంటున్నాడు, మా అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది అన్న స్థాయికి దిగజారిపోయాం. అది కారణం ఏంటంటే ఒకప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వైస్ ఛాన్సలర్గా ఉండేవారు. ఇప్పుడేమో రాజకీయాలకు ఎవరు జెండా మోస్తే వాళ్ళు వైస్ ఛాన్సలర్లు అవుతున్నారు. ఇది అంటే దిగజారుడు ప్రజల నుంచి మారిందా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ దీన్ని మళ్ళీ మార్చాల్సింది మాత్రం ప్రజలేనండి. అది చేయకపోతే ఇప్పుడు రమ్య హత్య కేసులో గట్టిగా శ్రవణ్ కుమార్ గారు డిమాండ్ చేశారు. ఇదివరకు సుగాలి ప్రీతి కేసు ఆయనే చూశారు. ఎలాంటి ఒత్తిళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, ప్రజల ఎంత మీద అంటే ఒక లాయర్ల మీద కానీ పోలీసుల మీద కానీ ఎటువంటి ఒత్తిళ్ళు వస్తున్నాయనేది ఆయనకి నాకంటే ఆయనకు ఎక్కువ తెలుసు. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసులో 2.5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం చేయలేదు, 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు రమ్య కేసులో కూడా ఇలాగే ఇంకో ఏదో ఒక లూప్ హోల్ పెట్టి దాన్ని అలాగే డిలే చేసి తర్వాత మనం చేయలేమమ్మా సిబిఐ పంపిస్తూ ఉంటారు. సిబిఐ వాళ్ళు మార్చిలో ఇది మీరు నేను చేయదగ్గ కేసు కాదు, మీరు ఈజీగా ఎవిడెన్స్లు కట్టే అన్ని క్లియర్గా ఉన్నది కదా, క్లియర్ కట్ కేసు కదా, దీన్ని మీరే చేయొచ్చు అని చెప్పి రిటర్న్ పంపించారు మార్చిలో. మార్చిలో రిటర్న్ పంపిస్తే ఆవిడ వచ్చి ఇప్పుడు సెప్టెంబర్ జూన్లో వచ్చి అమ్మ ఏమనుకోవద్దు 3 నెలల క్రితం వచ్చింది కోవిడ్ వల్ల నేను దగ్గర రాలేకపోయాను, మీరు మళ్ళీ కోర్టులో వేసుకున్నా అని అంటున్నారు. అంటే ఒక తల్లి ఆ బిడ్డను కోల్పోయిన తల్లి అదే పనిగా కోర్టుల చుట్టూ తిరగాల? మన ప్రభుత్వం ఉన్నది దేనికి? ప్రభుత్వాలకు సంబంధం లేదా? ఇది ఎంత బాధగా ఉంటుందంటే సాంబశివరావు గారు మీరు సరైన టాపిక్ పెట్టుకున్నారు. నిజంగా మన కన్న తల్లులను మనం రక్షించుకోలేకపోతే ప్రతి ఆడబిడ్డ జన్మనిచ్చే తల్లే ఎవరో ఒకరికి. కాబట్టి మన కన్న తల్లులను మనం రక్షించుకోలేకపోతే మనం చావడం బెటర్. ఈ మగజాత అంతా చస్తే బెటర్ ఏమో అని అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. ఎందుకంటే వాళ్ళు మృగాల్లాగా నాశనం చేస్తున్నారు, వాళ్ళ మీద శిక్షించలేకపోతున్నాం. మనం ఆడబిడ్డలు మనం రక్షించుకోలేకపోతున్నాం. మన పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు 15 ఏమన్నారంటే అర్ధరాత్రి స్వాతంత్రం అక్కర్లేదు, పట్టభాగలు వెళ్ళిన అమ్మాయి వెనక్కి తిరిగి వస్తే చాలని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. అది ఎందుకు జగజారింది అంటే కారణం రాజకీయాలు పోలీసుల్లో జోక్యం చేసుకోవడం, అడ్మినిస్ట్రేషన్లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. పాలిటిక్స్ దేనికండి, చట్టాలు చేయడానికి ఉన్నారు అంతే పొలిటీషియన్స్. ఎగ్జిక్యూషన్ ఏమో అధికారులు చేయాలి, కానీ అధికారాలను ఇష్టం వచ్చినట్టు బదిలీ చేసి శాసించి ఇది చేసి ఇదివరకు తెలుగుదేశం టైంలో కూడా జరిగింది. నేను ఏ ప్రభుత్వం కాంగ్రెస్ టైంలో జరిగింది. ఏ ప్రభుత్వాన్ని నేను ప్రభుత్వం నిందించడం లేదు. 70 సంవత్సరాల మన భారతదేశంలో అధికారులను రోజు రోజుకి నిర్వీర్యం చేస్తున్నాం. ఇదివరకు ఎన్టీ రామారావు టైంలో కూడా ఇది మనం చేయొచ్చా అని చెప్పి అధికారులను అడిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు అలా కాదు, ఆడు చేసేవాడిని అధికారం కింద పెట్టుకుంటున్నారు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి కేసు చూశారు, మరి రాజశేఖర రెడ్డి గారి పరిస్థితులు చూశారు కదా, మైనింగ్ అక్రమాలు ఎలా ఉన్నాయో. మళ్ళీ ఇప్పుడు మైనింగ్ అక్రమాలు ఎన్ని ఏదైతే వద్దన్నారో అన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇదేంటంటే అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా. ఇంకొకటి మీకు చెప్పాలి సార్, ఇవాళ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఒక 3-4 గంటల క్రితం ఒక న్యూస్ చూశాను. నితీష్ కుమార్ గారు, అతను లల్లూ ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి, తేజస్వి యాదవ్ కలిసి అందరినీ కలుపుకొని ప్రధానమంత్రిని కలిసి మా ఏరియా మా రాష్ట్రంలో కులగణన చేయండి అని చెప్పారు, క్యాస్ట్ సెన్సస్ చేయండి అని అందరు కలిసి వెళ్ళి అడిగారు.
ఏ మన రాష్ట్రానికి కావాలని చెప్పి ఇదివరకు గతంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కలిసి వెళ్ళే పరిస్థితి లేదు. అంటే వీళ్ళిద్దరూ విలన్ హీరోలా కొట్టుకుంటున్నారు, కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇద్దరం ప్రజాసేవకులు ఇద్దరం కలిసే ఆ ప్రభుత్వాన్ని నడపాలని అనుకోవడంలా, ఎవరు అధికారులు ఉంటే ఇది నా ప్రభుత్వం. ఎస్ మేడం గారు, దీని పరిష్కార మార్గాలు ఏంటి? బొలిశెట్టి గారు పోలీసులకి స్వేచ్ఛ అన్నారు, అలాగే కోర్టులు త్వరితగతిన ఇంకా రెస్పాండ్ అవ్వాలి. మేడం సాంశీరావు గారు, ఇప్పుడు మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చట్టాలు ఆల్రెడీ ఉన్నాయండి. నేను ఇంతకు చెప్తుంటే కూడా లైన్ కట్ అయింది, కానీ ఆ భయం అనేటువంటిది మనం క్రియేట్ చేయలేకపోతున్నాం, అది ఫ్యాక్ట్. ఒక తల్లిగా ఒక ఆడపిల్లగా చెప్తున్నాను, అది ఆ భయం అనేటువంటిది క్రియేట్ చేయలేకపోతున్నాం. ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నాము అని అంటే, ఇందాక సత్యనారాయణ గారు అన్నట్టు ఒక ఇంటర్ఫరెన్స్ అట్ ఆల్ లెవెల్స్, అది పోలీసుల లెవెల్లో కానివ్వండి, చట్టం లెవెల్లో కానివ్వండి, పాలిటిక్స్ లెవెల్లో కానివ్వండి, ప్రతి చోట ఒక ఇంటర్ఫరెన్స్ ఎక్కువైపోయింది. ఇంకొక విషయం ఏంటంటే ప్రచార ఆర్భటాలు, పబ్లిసిటీ పిచ్చి బాగా పెరిగిపోయింది. సాంశీరావు గారు మీరు ఏమన్నా అనుకోండి, కానీ పబ్లిసిటీ పిచ్చి, ఒక ఒక హై ప్రొఫైల్ కేసు వచ్చిందా, లేదా ఆ కేస్ కి సంబంధించి కొంచెం హల్చల్ ఎక్కువ అయిందా మీడియాలో, లేకపోతే మనం మీడియాకి సంబంధించి కొంచెం ఎక్కువ చూపిస్తున్నారా, ఆ కేసుకి ఇమీడియట్ గా వీళ్ళు కాంపెన్సేషన్స్ ఇచ్చేస్తారు. ఇవాళ మనం కాంపెన్సేషన్ గురించి మాట్లాడుతున్నాం సాంశీరావు గారు, 500 కేసుల్లో ఎంతమంది కాంపెన్సేషన్ ఇచ్చారు సాంశీరావు గారు? వీళ్ళు ఇవాళ రమ్యకి ఇచ్చామని మాట్లాడుతున్నారు, రేపు మొన్న ఇంకోళ్ళకి ఇచ్చామని మాట్లాడుతున్నారు. నేను ఇందాకే చెప్పాను, ఎల్జీ పాలిమర్స్ కేసులో వాళ్ళు కనుక కాంపెన్సేషన్ ఇచ్చామని మాట్లాడితే, సేమ్ విత్ యువర్ ఇన్ఎఫిషియన్సీ, వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ వల్ల ఆక్సిజన్ అందక రోగులు చచ్చిపోతే వాళ్ళకి ఎంతమంది కాంపెన్సేషన్ ఇచ్చారు? ఇలా మనం తీసుకుంటూ పోతే ఎన్నో కేసులు, అన్ని కేసులు కూడా కాంపెన్సేషన్ లెవెల్ వరకు కూడా వెళ్ళట్లేదు సాంశీరావు గారు. కేవలం ఏంటంటే ప్రచారం, వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? ఇవాళ డెఫినెట్ గా ఈ గుంటూరు అమ్మాయి కేసు ఏదైతే ఉందో, నేను సారీ ఐ హావ్ టేకెన్ ద నేమ్, కానీ ఈ గుంటూరు అమ్మాయి కేసు ఏదైతే ఉందో అది ఒక హై ప్రొఫైల్ కేసు గా అయింది. ఎందుకనంటే వెంటనే రియాక్షన్ అనేటువంటిది ప్రతిపక్షాల నుంచి వచ్చింది. లోకేష్ గారు వెళ్ళారు, అక్కడ నిలబడ్డారు, లేదమ్మా ఖచ్చితంగా మీ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి ఆయన నిలబడ్డారు. అట్లాంటి పరిస్థితుల్లో వెంటనే దే హ్యావ్ టు ఏమంటారంటే గ్రాబ్ ది అటెన్షన్ కదా, సో ఇమీడియట్ గా అక్కడ కాంపెన్సేషన్ అనౌన్స్ చేసేస్తున్నారు. అంతకు ముందర మరి జరిగినటువంటి ఇన్ని 100 కేసుల్లో ఎంతమంది కాంపెన్సేషన్ ఇచ్చారు? మనం ఆ ప్రశ్న కూడా అడగాలి సాంశీరావు గారు ఇవాళ రోజున. ఇంకొక విషయం ఏంటంటే కాంపెన్సేషన్ ఇవ్వడం అనేటువంటిది లాస్ట్ రిజార్ట్, ఇందాక శ్రవణ్ గారు చెప్పినట్టుగా అది ఆల్రెడీ లీగల్ ఫ్రేమ్ వర్క్ లో ఉంటుంది. బట్ యాజ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా క్రిమినల్ ఎవరైతే ఉన్నాడో వాడిని ఖచ్చితంగా నువ్వు శిక్షించాలి కదా, శిక్షలు ఇవ్వాల్టి వరకు 500 కేసుల్లో శిక్షలు ఇవ్వాల్టి వరకు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకి పడినటువంటి దాఖలాలు కూడా లేవు, అక్కడ చెయ్యరు. ఎందుకనంటే దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ వాట్, ఇప్పుడు ఇవాళ రోజున కనుక శిక్షిస్తే రేపు పొద్దున నిజంగా ఇంకోటి చేయకుండా ఉంటాడా అనేటువంటి ఆలోచన విధానం అక్కడ లేదు సాంశీరావు గారు. వాళ్ళకున్న ఆలోచన విధానం ఏంటంటే ఓకే ఈ కేసు కనుక ప్రతిపక్షాలు తీసుకుంటే వాళ్ళకి క్రెడిట్ వెళ్ళిపోతుంది కాబట్టి వద్దొద్దొద్దు మనమే తీసుకొని ఏదో ఇక్కడ తూతు మంత్రంగా క్లోజ్ చేసేద్దాం. ఇవాళ రోజున నేను అడిగేది ఏంటంటే ఎంతమందికి మీరు శిక్షేశారు? శిక్షేస్తే ఖచ్చితంగా కేసులు ఆగుతాయి సాంశీరావు గారు. ఆ రోజున ఏ తల్లిదండ్రి పోయి నా పిల్లకి ఇలా అవ్వాలి అని అనుకోరు, వాళ్ళు పోయి ఏదో కాంపెన్సేషన్ తెచ్చుకోరు. వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అండి ఇవాళ రోజున. మనం తల్లిదండ్రులు కూడా బ్లేమ్ చేస్తున్నాం, కానీ వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే నిజంగా కూడా నా బిడ్డకి ఎవరైతే అన్యాయం చేశాడో, నా బిడ్డను ఎవరైతే చంపాడో వాడిని రేపు పొద్దున్న శిక్షిస్తారా శిక్షించరా తెలీదు, వాడు అసలు దొరుకుతాడా దొరకడా కూడా తెలీదు. కానీ అట్లీస్ట్ ఉన్న మిగతా వాళ్ళకన్నా ఒక జీవితం అన్నా ఉంటుంది కదా, వాడు ఇచ్చేదేదో తీసుకుందాం అనేటువంటి, ఆ ప్రభుత్వాలు ఇచ్చేదేదో తీసుకుందాం అనేటువంటి ఒక నైరాశ్యంలో మాత్రమే ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ మానసిక పరిస్థితిని కూడా ఇవాళ రోజున మనం అర్థం చేసుకోవాలి. నేను ఎవరిని సపోర్ట్ చేయట్లా, వాళ్ళని సపోర్ట్ చేయట్లా, కానీ ప్రభుత్వ వైఫల్యాలు ఇవన్నీ కూడా ప్రభుత్వాల వైఫల్యాలు. మీరు చూడండి, ఒక క్రిమినల్ మెంటాలిటీ పెరిగిపోతుంది, క్రిమినల్ యాక్సెప్టెన్స్ పెరిగిపోతుంది. టు పుట్ అంటే ఒక అమ్మాయి మీద చెయ్యేస్తే అది ఓకే, ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద చంపినా ఓకే, ఒక అమ్మాయిని మనం ఎక్కడికన్నా తీసుకుపోయి తగలబెట్టేసినా ఓకే, ఇట్లాంటి ఒక చండాలమైనటువంటి సంస్కృతి యాక్సెప్ట్ అయిపోతుంది మన సొసైటీలో, యాక్సెప్ట్ అయిపోతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో. నేను ఏదో ఇక్కడ మాత్రం రాజకీయం చెయ్యట్లేదు సాంశీరావు గారు, కానీ మనం ఇఫ్ గో బై ది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇట్ హాస్ బికమ్ వెరీ కామన్. ఎందుకు అని అంటే వాళ్ళకి అక్కడ అది చాలా ఏమంటారు అని అంటే, ఒక క్రిమినల్ ఏదైనా చేసి వాడు హీ కెన్ గెట్ అవే, ఖచ్చితంగా దాని నుంచి వాడు బయటకు వచ్చేస్తాడు, అట్లాంటి ఏదో డబ్బులు ఇచ్చో ఏది ఇచ్చో, అలాంటి ఒక సంస్కృతి పెరిగిపోతుంది. మేడం మీరు అన్నట్టుగా త్వరితగతిన శిక్షలు కనుక న్యాయస్థానాలు వేస్తుంటే అది కూడా ఇంకొకరు నేరం చేయకుండా ఉండేలాగా ఉండాలి,
ఇవాళ రమ్య గారి కేసు కానివ్వండి, మిగతా వాళ్ళ కేసు కానివ్వండి, కాంపన్సేషను భూమి ఇవ్వద్దని మేము అంటలేదు. కానీ చాలామంది వాస్తవం నేను చెప్పాను, ఇది వాస్తవాలు మీరు కూడా తెలుసుకోండి. సమాజంలో ఈ సంస్కృతి పెరిగిపోతుంది, చనిపోతే చనిపోయారులే, రేపు చేస్తే చేశారులే, అత్యాచారం జరిగితే జరిగిందిలే, ఎలాగో పోయిన అమ్మాయి తిరిగి రాదు, పోయిన విలువ తిరిగి రాదు, కనీసం భూమి ఇస్తే ఇంట్లో వాళ్ళు బతకొచ్చు అనే ధోరణి మంచి ధోరణి కాదు. ఫైట్ చేయండి, సునీతమ్మలాగా, ఆయేషా మీరా కేసులో వాళ్ళ అమ్మగారిలాగా ఎంత బాధపడుతున్నారో చూడండి. న్యాయం చేయండి. మీకు ఇంట్లో జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకుండా ఉండాలని మీరు స్టార్ట్ చేయండి. అంతేగాని పోతే పోయారులే, కాంపన్సేషన్ మాకు వచ్చింది అని అటువంటిది ఈ సంస్కృతి ప్రబలకూడదని మనం మాట్లాడుకుంటున్నాం. చర్చలో పాల్గొన్న బొలిశెట్టి గారికి, మేడం జోత్స్న గారికి, శ్రావణ్ గారికి ధన్యవాదాలు.